రాప్తాడు మండల తెలుగుదేశం సీనియర్ నాయకుడు జొన్నలగడ్డ రంగయ్య చౌదరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి విజయమ్మ కుమారులు శ్యామ్ సుందర్ దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో 100 మంది పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించారు. ప్రభుత్వం లాక్డౌన్ విధించిన కారణంగా పేద ప్రజలు తిండి లేక అల్లాడుతున్నారన్నారు. వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో తమ తండ్రి జ్ఞాపకార్థం నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేకల వేణుగోపాల్ పాపంపేట తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మా అన్న రంగయ్యన్న సీనియర్ టీడీపీ నాయకుడు అది గాక ప్రజల్లో ఎవరుపోయినా అన్న తమ్ముడు అని మాట్లాడిచే వ్యక్తి ఈ రోజు దగ్గర 2 సంవత్సరాలు అయితాంది మనకి నుంచి దూరమై ఆయన ఆత్మకు శాంతి కలగాలని అలాగే అక్క జయమ్మకైతేనేమి కుమారులు దాము అలాగే శ్యాము ఇద్దరు కలిసి మా నాయన జ్ఞాపకార్థం పేద ప్రజలకు కరోనా టైంలో తిండి తినడానికి ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి సహాయం చేయాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఆయనకు రంగయ్యన్నకు మనశ్శాంతి కలగాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు పేద ప్రజలకి నిత్యావసర వస్తువులు సమకూర్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా టీడీపీ తరపున కూడా రంగయ్యన్నకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఇలాంటివి ఇంకా ఇది కాకోకుండా ఎవరైనా ఉంటే ఇలాంటి పేద ప్రజలకి సహాయం చేసి ఈ కరోనా టైంలో మంచి దుఃఖంతో 10 మందికి అన్నం తినే విధంగా చేయాలని కోరుకుంటున్నా. మా నాన్నగారు సెకండ్ యానివర్సరీ కింద ఈ నిత్యావసరాలు రోజు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి వేణు అన్న అయితే భరత్ కృష్ణ నవీన్ హరీష్ రామంజనేయులు చిన్న కేసులు ప్రభాకర్ ప్రతి ఒక్కరు పేరు పేరున ఎవరైతే మా నాన్న సన్నిహితులు సౌరదేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.